నేను కవినా? నన్ను అలా పిలిచి అవమానించేదెవరు? ఓ మల్లిక. అవును నేనే, రండి. మల్లిక, నన్ను ఎక్కడ తీసుకెళ్తున్నావు? నా ఇంటికి. ఓ, నీకు ఇల్లు కూడా ఉందా? నాకంటే నువ్వే చాలా మెరుగు, అందుకే నేనంటే నీకు జాలి. కానీ నీ జాలి నాకు అక్కర్లేదు. మళ్ళీ అన్నం పెడతానంట అవునా? నిజానికి ఈరోజు నాకు ఆకలిగా లేదు, ఆకలినంతా తాగేశాను. కలలను కడగళ్లను భస్మం చేసి స్వరలో కలిపి శుక్రాచార్యుల్లా తాగేశాను. అందులో మునిగిపోయాను, అందుకే తేలిపోతున్నాను. అందుకే లోపలికి రమ్మంటున్నా. కాస్త విశ్రాంతి తీసుకుందరు, కానీ కొంచెం సర్దుకున్న తర్వాత వెళ్ళొచ్చు. కాదు, నేను వెళ్ళిపోతేనే అన్ని సర్దుకుంటాయి. ఎందుకు అలా అంటారు? మీరు నాలుగు కాలాల పాటు ఉండాలి. రండి. ఎందుకు ఉండాలి? ఉద్యోగం కాస్త పోయింది, మా అన్న వాళ్ళు ఎవ్వరూ లేరు, ఉన్న అమ్మ ఒక్కటి. నా కోసం ఎదురు చూసి చూసి వెళ్ళిపోయి నేను వెళ్ళిపోతాను. అంత మాట అనకండి. మీరు మీ కవిత్వము ఈ ప్రపంచానికి ఎంతో అవసరం. ఈ ప్రపంచానికి ఎవరితోనూ అవసరం లేదు, దేంతోనూ పని లేదు మల్లిక. ఈ ప్రపంచం నా కవిత్వానికి ఎంత వెలకట్టిందో నీకు తెలుసా? ఒక్క రూపాయి చిత్తు కాగితాలకి ఇచ్చే విలువ. ప్రపంచానికి కాకపోయినా నాలాంటి వాళ్ళు ఎవరికైనా మీరు అవసరం. నీలాంటి వాళ్ళు, నీలాంటి వాళ్ళు ఇంకెవరున్నారు? లలిత లేదు. నీకెలా తెలుసు? ఆమె పేరు మీ ఫైల్లో చూశాను. ఒకప్పుడు ఆమె నా హృదయంలో ఉండేది, ఇప్పుడు ఎగిరిపోయింది. రంగురంగుల ఈ ప్రపంచాన్ని చూసి, ఈ భోగభాగ్యాలకు భ్రమిసి నన్ను నా హృదయాన్ని శూన్యం చేసి ఎగిరిపోయి. ఎంత దురదృష్టవంతురాలు. నీ ఉద్దేశం? మీ హృదయంలో చోటు దొరకడం అదృష్టంగా భావిస్తాను. మల్లిక, నువ్వు వద్దు. మల్లిక వద్దు, నన్ను ప్రేమిస్తే మిగిలేవి నిరాశలో నిట్టూర్పులు. ఆ నిట్టూర్పుల వేడిలో మల్లిక మాడిపోతుంది. వద్దు. మల్లెలు విరగపూసేది వేసవిలోనే. రండి. ఇచ్చి మల్లిక, పందిరనుకుని అల్లుకుపోతున్నావు. ఏమైపోతావో. ఏమండి? కనకం, కనకం. ఏంటి మల్లిక? విశ్రాంతి తీసుకొని నువ్వు వెళ్ళు. మల్లిక, నీకు నా హృదయంలో చోటు కావాలా? శూన్యంలో చోటు ఉంటుందా? ఉంటే తీసుకో, తీసుకో.
ఇంకా నీ హృదయం మల్లెపూవే. కవి దారుణ మరణం. నిన్న రాత్రి రైలు కింద పడి ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. శవం ఎవరూ గుర్తుపట్టలేని స్థితిలో ఉంది. అతని జేబులో దొరికిన డైరీ ఆధారంగా అతను యువకవి వేణు అని నిర్ధారణైంది. ఏంటి గారు, ఆరోగ్యం బాగాలేదా?